బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ ఖరీదైన చికిత్స చేయించుకోలేని దుస్థితిలో తీవ్ర ఆవేదనలో ఉన్న చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన లింగంపల్లి మధు అనే ప్రైవేటు ఉపాధ్యాయుడికి సామాజిక సేవకుడైన షాదుల్లా ఆధ్వర్యంలో సేకరించిన 21,000 రూపాయలను మన చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో అందజేశారు. కతలాపూర్ అంజుమ్ ట్రేడర్స్ యూనియన్ యాజమాన్యనైన షాదుల్లా ఆధ్వర్యంలో స్నేహితుల సహకారంతో సేకరించిన 21,000 రూపాయలను మధు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేసినట్లు మాల్యాల వాకర్స్ యూత్ సభ్యులు గుర్రం బాలేశం, అరిపెల్లి రవి తెలిపారు. కార్యక్రమంలో లింగంపల్లి గంగాధర్, కత్తి రాజు తదితరులున్నారు. గతంలో రుద్రంగిలో ఉపాధ్యాయునిగా వికాస్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేసిన లింగంపల్లి మధు మల్యాల వాస్తవ్యులు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన పిల్లలు ఉన్నారు ఇద్దరు. కాస్త చేయుత సేవా సమితిలో పెట్టగానే మా దాతలు మా వంతు సాయం మేము 1,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి అతన్ని మనం పట్టించుకోవాలి, వాళ్ళ పిల్లలకు న్యాయం చేయాలి, వాళ్ళ భార్య పిల్లలకు న్యాయం చేయాలి. గత 12 సంవత్సరాలు మన వికాస్ స్కూల్లో పనిచేసిండు, మన పిల్లలకు ఎంతోమందికి చదువు చెప్పిండు. అతను ఒక ఉపాధ్యాయుని రక్షించుకుంటే ఒక దేవుని రక్షించుకున్నాడు.